అప్పుడప్పుడు మందకృష్ణ కోపం వస్తుందా లేకుంటే కావాలని ఆవేశం తట్టుకోలేకొస్తుందా? అంబేద్కర్ గారునే ఒక కులానికి, అంటే ఆయన మాల కులం, ఆయన కులస్తులో తీసుకుపోయాడు, నాగపూర్లో తీసుకుపోయాడు, ఆయన సభ పెట్టుకున్నాడు, బౌద్ధ మతము ఏందేందో మాట్లాడుతూ ఉంటారు అంబేద్కర్ గారి మీద, నాకు అర్థం కాదు అసలు ఆ విధంగా అంబేద్కర్ ఒక కులానికి పరిమితం అవుతాడా? అసలు మందకృష్ణ అనే అతను తన నోటి ద్వారా, మందకృష్ణ నోటి ద్వారా ఆర్ఎస్ఎస్ పలుకులు పలుకుతున్నాడు. ఓహో, ఆర్ఎస్ఎస్ పలికించే మాటలు తప్ప మందకృష్ణ మాటలు కూడా కాదు అది. ఓకే, ఆర్ఎస్ఎస్ పలికిస్తుంది, ఈయన పలుకుతున్నాడు. లేకుంటే ఈ రాష్ట్రంలో చేవేళ్ల దగ్గర జనవరి మాదిగల మీద దాడి జరిగింది, పోయాడు అక్కడికి. తర్వాత సిరిసిల్లలో రామాజీపేట ఏదో ఉంది, ఆ ఊళ్ళో మాదిగల మీదే దాడి జరిగింది. మాదిగల మీద మొత్తం, మాదిగల మీద వాళ్ళ నడవ రాకుండా కరెంట్ పోయారా? పోలే ఈయన అసలు. లేదు, అది అది సిరిసిల్ల, ఇది మన కేటీఆర్ యొక్క ఇసుకలారీ, అది కాకుండా రామోజీపేట ఏదో ఉంది, ఒక ఊరు పేరు పేరు, అక్కడ మాదిగల మీద దాడి జరిగింది. మందకృష్ణ పోయాడు అక్కడికి, పోలేదు అసలు. అదే అది ఎవరు చేశారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసింది అది, ఆ దాడి. కాబట్టి కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేశారు ఇక్కడ కూడా, జనవాడలో కూడా. మందకృష్ణ పోలేదు. ఏంది ఇది? ఎందుకంటే పోతే మా బీజేపీ బలం అవుతుంది, పోతే అక్కడ ఆయనకు రావాల్సినటువంటి ఏదైతే సకల సౌకర్యాలు రావు. పువ్వు కోసేపు కళ్ళు పూసుకుంటే అయిపోతుంది. అయిపోతుంది, రైట్ సార్. నిజంగా మాదిగల మీద ప్రేమ ఉంటే ఆ రెండు రెండు ప్రాంతాల దగ్గర పోయాడా? మాదిగల మీద పిచ్చి కొట్టులు కొట్టాయి అక్కడ, జనవాడలోనూ రామోజీపేటలో. ఏం చేయ, నీ బలం ఎక్కడ? మాలల మీద అటాక్ చేయడానికి నీ బలం ప్రదర్శిస్తుంది. ఇప్పుడు అసలైన సమయంలో నిద్రపోతుంది. మందకృష్ణ ఊహాలోకాలు దిగుతున్నాడు. ఓకే, మాలల మీద దాడి చేస్తే వీళ్ళు ఊరుకుంటారని. మాలల యొక్క చరిత్ర మందకృష్ణకు తెలియదు. వీళ్ళు మల్లయోధులు. అవును, కన్నమదాసు, సేనాపతి కన్నమదాసు యొక్క చరిత్ర. అదేవిధంగా కాకతీయ యుధిష్ఠరుడు సర్వసేనాధిపతి. అదేవిధంగా మహర్ సైనికుల యొక్క వారసులు వీళ్ళు, కన్నమదాసు, మహర్ సైన్యం, తర్వాత కాకతీయరాజుల యొక్క సేనాధిపతి యుధిష్ఠిరుడు యొక్క వారసులు వీళ్ళు మారడం. వీళ్ళని ఏదో చేద్దాం, బదనాం చేద్దామంటే బదనాం చేయొచ్చేమో, కానీ మారడం ఒకసారి మేల్కుంటే, మేల్కుంటే కష్టం, ఇక మేల్కుంటే ఈ నాటకాలు సాగవు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నేను మారల తరపున లేను, మాదిగల తరపున లేను, ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసుల తరపున ఉంటాను నేను.